పంచాయతీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. గత కేబినెట్ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఆర్డినెన్స్ జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని ప్రభుత్వం తగ్గించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అని అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి, ఆర్డినెన్స్ లో విశేషాలు ఏంటి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఆర్డినెన్స్ లో ఏముంది స్వామి? పంచాయతీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఈ రోజు ఆర్డినెన్స్ జారీ చేసింది. గత కేబినెట్ సమావేశంలోనే దీనిపైన నిర్ణయం తీసుకున్నారు. అయితే సాధారణంగా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని బిల్లుగా పెట్టి చట్టరూపం తేవాల్సి ఉంటుంది. ఆ సమయం అసెంబ్లీ సమావేశాలు ఇప్పట్లో జరిగే అవకాశం లేనందున దీన్ని ఆర్డినెన్స్ రూపంలో ప్రభుత్వం తీసుకొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై కూడా చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయిస్తుంది. గరిష్టంగా 3 ఏళ్ళు జైలు శిక్ష, 10,000 రూపాయలు జరిమానా కూడా విధించాలని సూచించింది ఈ ఆర్డినెన్స్ లో. గ్రామంలో ఉండే వాళ్ళు మాత్రమే సర్పంచులుగా పోటీ చేయాలి. అంటే ఆబ్సెంట్ గ్రామంలో ఉండకుండా బయట ఉండి సర్పంచులుగా కొనసాగేందుకు వీలు లేకుండా కూడా ఆ గ్రామంలో పౌరుడై ఉండే విధంగా కూడా దీనిలో మార్పులు చేర్పులు తీసుకురావడం జరిగింది. ఎస్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు 18 రోజులకు ఈ ఏదైతే ఈ ఎన్నికల ప్రక్రియ ముగించాలి, స్టార్ట్ చేసి ముగించడానికి మొత్తం 18 రోజులు మాత్రమే సమయం ఉండేలాగా చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. సర్పంచ్ ఎన్నికలకు కేవలం 13 రోజులు మాత్రమే సమయం ఇవ్వడం జరిగింది. 100% గిరిజనులు ఉన్న చోట పూర్తిగా గిరిజనులకే పోటీ చేసే అధికారాన్ని కూడా కల్పిస్తూ ఈ ఆర్డినెన్స్ ను జారీ చేసింది. అయితే ఈ ఆర్డినెన్స్ జారీ చేయడం వెనక ప్రభుత్వ కుట్ర ఉంది. విపక్షాలకు సమయం అంటే విపక్ష పార్టీలకు తరఫున పోటీ చేసే వారికి సమయం ఉండదు. ప్రభుత్వానికి టార్గెట్ అడ్వాంటేజ్ ఉంటుంది కనుక దాన్ని తీసుకోవడానికి తగ్గించడం, అదేవిధంగా విపక్షాలపై కేసులు పెట్టి అవసరమైతే ఒకవేళ విపక్ష వ్యక్తి గెలిచినప్పుడు కూడా విపక్షం మద్దతు తెలిపిన వ్యక్తి గెలిచినప్పుడు కూడా అతనిపై కేసును మోపి దాన్ని అంతిమంగా ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే కనుక అతన్ని డిస్క్వాలిఫై చేసేందుకు కూడా ఈ చట్టంలో అవకాశాలు ఉన్నట్టుగా విపక్షాలు చెబుతున్న పరిస్థితి. దీనిలో ఈ చట్టంలో మార్పులు ఇప్పటికిప్పుడు తీసుకురావడానికి వెనుక వైసీపీ స్థానిక సంస్థలలో గెలుపొందేందుకు అవసరమైనటువంటి వ్యూహాలను సిద్ధం చేయడంలో భాగమే అని చెప్పి విపక్షాలు ఆలోచిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికీ ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఇప్పటికే ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. గ్రామీణ స్థాయిలో క్షేత్ర స్థాయిలో కూడా ప్రభుత్వాన్ని చాలా మంది తప్పుగా భావిస్తున్నారు కనుక ఈ నెగిటివిటీ ప్రభుత్వం మీద రిఫ్లెక్ట్ కాకుండా ఉండేందుకే ఈ విధమైనటువంటి ఆర్డినెన్స్ జారీ చేసిందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది స్వామి. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.